మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. బీజేపీ రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ నోరు జారి నేలక ఖర్చుకున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన హస్తినలో మీడియాతో మాట్లాడేందుకు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్టంలో మూడు రాజధానులపై స్పందించారు. మూడు రాజధానులను టీజీ వెంకటేష్ తప్పుపట్టారు. మీరు అభివృద్ది వికేంద్రీకరణ చేయాలని చెప్పడం సబబు, కానీ మూడు ముక్కలాట సరికాదు. మీరు చేస్తుంది అధికార వికేంద్రీకరణ కాదు, మూడు ముక్కలాట. గ్రామాల్లో ఎలా అయితే అధికార వికేంద్రీకరణ చేశారో అలా చేయాలి, అంతేకాని మూడు ముక్కలు వద్దు. రాయలసీమలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మినీ సెక్రటేరియట్ లో ఏర్పాటు చేయండి. ఉత్తరాంధ్రలో అలాగే చేయండి. చీఫ్ సెక్రటేరియట్ మాత్రం అమరావతిలోనే ఉంచండి. ఇలా చేయకుండా మూడు ముక్కలాట ఆడితే భవిష్యత్తు దెబ్బతింటుంది అని అన్నారు. ఈ నేపథ్యంలో చైనాలో ఉన్న తెలుగు వారిని తీసుకుని వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడం సంతోషమని ఈ సందర్భంగా మా తెలుగుదేశం ఎంపీలు అంటూ నేలక ఖర్చుకున్నారు. అయితే దీనిపై వెంటనే స్పందించిన మీడియా ప్రతినిధులు మీరు బీజేపీలో ఉన్నారని గుర్తు చేశారు. దీంతో వెంటనే తన తప్పు గుర్తు చేసుకున్న ఆయన వెంటనే తెలుగు ఎంపీలు అంటూ సరిదిద్దుకున్నారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ టీడీపీని వీడి బీజేపీలో చేరి కొన్ని నెలలు గడుస్తోంది. అయితే ఈ రాజ్యసభ సభ్యుడు ఇంకా తాను టీడీపీలోనే ఉన్నానన్నట్లుగానే మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికైన టీజీ వెంకటేష్ 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరారు. సుజన, సీఎం రమేష్, గరికపాటి, టీజీ వెంకటేష్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తమను బీజేపీ రాజ్యసభ పక్షంలో విలీనం చేయాల్సిందిగా రాజ్యసభ చైర్మన్ కు లేఖ రాశారు. దాన్ని వెంటనే రాజ్యసభ చైర్మన్ కూడా ఆమోదించారు. వారిని బీజేపీ సభ్యులుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.